Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాటలు కాదు చేతల్లో జగన్ విశాఖలో ఏం జరుగుతుందో తెలుసా? విశ్వ నగరం అంటే యావత్తు ప్రపంచానికి తెలిసిన నగరం. అక్కడ అందరూ వచ్చేపోయే నగరం. అన్ని కాలాలు అందరికీ అనువుగా ఉండే మెగా సిటీ. మత సామరస్యంతో పాటు సకల జనాలు కలిసిమెలిసి ఉండే నగరం. అన్ని అర్హతలు ఉన్న నగరాలను వరల్డ్ క్లాస్ సిటీస్ అంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విశ్వనగరం అన్న మాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. విడిపోయిన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధాని అయింది. దాంతో భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తామని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే అంటోంది. ఇక ఉమ్మడి ఏపీలో చూసుకున్నా, విభజన నవ్యాంధ్రలో చూసుకున్నా, హైదరాబాద్ తర్వాత టక్కున అందరికీ గుర్తుకు వచ్చే నగరం విశాఖ మాత్రమే. అందుకే విశాఖను ఆర్థిక రాజధాని అని, గత చంద్రబాబు అంటే ఏకంగా పాలనా రాజధాని అని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. విశాఖ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సరిగ్గానే ఆలోచించారు. అయితే హోదా ఇచ్చే విషయంలో మాత్రం జగన్ ముందున్నారు. విశాఖ మన పరిపాలనా రాజధాని అని ఆయన ఏ జంకు గొంకు లేకుండా చెబుతున్నారు. విశాఖ సిటీ అంటే 25 లక్షల పైబడిన జనాభా కలిగిన మహానగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. అలాగే ఇతర దేశాలకు చెందిన వారు సైతం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విశాఖ ఆసియా ఖండంలోనే వేగంగా విస్తరిస్తున్న సిటీ. దాంతో ఈ నగరానికి మరింత ప్రగతిని చూపిస్తే ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారు. ఇక విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఇచ్చిన నినాదం విశ్వనగరం అనే. విశాఖ పాలనను మాకు అప్పగించండి, వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దుతామని వైసీపీ గట్టి హామీనే ఇచ్చింది. ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగురుతోంది. చంద్రబాబు విజన్ అప్పట్లో 2020 అయితే ఇప్పుడు జగన్ విజన్ 2050, అది కూడా విశాఖ గురించే. మరో 30 ఏళ్ల నాటికి విశాఖ ఖచ్చితంగా ప్రపంచంలో టాప్ సిటీస్లో ఒకటిగా ఉండాలని జగన్ ఆకాంక్షిస్తున్నారు. దానికి తగినట్లుగానే ఆయన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 43 మండలాలు ఉంటే అందులో ఏజెన్సీలోని 11 మండలాలు తప్ప మిగిలినవి అన్నీ కూడా విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తెస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక విశాఖ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తని విధంగా మరో 4 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. 8 లైన్ల రోడ్లు, టూరిజం కారిడార్లు, ఐటీ సర్క్యూట్స్ వంటివి విశాఖ అభివృద్ధిని ఎక్కడికో తీసుకుపోతాయని జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా అటు VMRDAకు ఇటు GVMCకి కూడా భారీ టార్గెట్లను జగన్ ఇచ్చేశారు. రానున్న రోజులలో పాలనా రాజధానిగా విశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. మొత్తానికి చూస్తే అటు హైదరాబాద్, ఇటు విశాఖపట్నం కూడా విశ్వనగరాలుగా వెలుగొందితే ప్రతి తెలుగువాడు గర్విస్తాడు కదా.